రాజమౌళి నాగాశ్విన్ను మించిన దర్శకుడు అంటే అవుననే చెప్పాలి. సంగీతం శ్రీనివాస్ నెల్లూరు జిల్లా గూడూరులో పుట్టారు. ఫిజిక్స్లో డిగ్రీ పూర్తి చేసి ప్రముఖ దర్శకుడు కేవి రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా దొంగరాముడు, ఉమాచండి గౌరీ శంకర్ల కథ, మాయాబజార్, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలకు పనిచేశారు. నీతి నిజాయితీ సినిమాతో దర్శకుడిగా మొదలుపెట్టి రెండో సినిమా తరం మారిందితో నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ప్రేక్షకులను అబ్బురపరిచేలా కమల్ హాసన్తో పుష్పక విమానం అనే మూకీ సినిమా, గ్రాఫిక్స్ లేని కాలంలో మరుగుజ్జు పాత్ర, ప్రధానంగా అపూర్వ సోదరులు, ఇవే కమల్ హాసన్ ప్రధానంగా నాలుగు చిత్రాలలో నటించారు. మైకిల్, మదన కామరాజు, బాలకృష్ణతో ఆదిత్య, 369 లాంటి సైంటిఫిక్, టైం ట్రావెల్, భైరవ ద్వీపం లాంటి సోషల్ ఫ్యాంటసీ చిత్రాలను కూడా తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన మయూరి చిత్రానికి ఏకంగా 14 నంది అవార్డులు లభించాయి. ప్రభాస్ నటించి నాగాశ్విన్ దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ కల్కి సినిమాకు మెంటర్గా పనిచేశారు. సంగీతం గారు తెలుగువారుగా పుట్టడం, దేశం గర్వించదగ్గ దర్శకులుగా ఖ్యాతి గడించడం మనందరికీ గర్వకారణం. సెప్టెంబర్ 21 93వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగీతం శ్రీనివాసరావు గారికి తెలుగు రాజ్యం తరపున సంగీతం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.